నగరంలో చాలా కాలం తర్వాత వ్యాపారుల మోహంలో ఆనందం వెల్లివిరిసింది. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి, బక్రీద్ సందర్భంగా వ్యాపారులకు కొంత వెసులుబాటు కల్పించడం వలన బంగారం, వెండి, వస్త్ర దుకాణాలతో పాటు పూలు, పళ్ళ వ్యాపారులకు కొంత ఊరట లభించింది. నాలుగు నెలలుగా పండుగలు, శుభకార్యాలకు మోహం వాచి ఉన్న నగరవాసులు శుభప్రదమైన వరలక్ష్మి వ్రతం సందర్భంగా కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేశారు. ప్రభుత్వ అధికారులు కల్పించిన రిలాక్సేషన్ గురించి యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీ కోసం. కూల వ్యాపారం చేస్తుంటా ఈ రోజులాగే ప్రతిరోజు రెండింటి వరకు కేటాయిస్తే కనుక చాలా బాగుంటుందండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, రేపు చాలా మందికి పూలు కూడా అమ్ముడైనవి. మొన్నటిదాకా పదింటి వరకు అనగా పదకొండింటి వరకు అంటే పూలు ఉండిపోయి పడేసి చాలా బాధలు పడ్డామండి. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఎవరి గారు డిస్టెంట్ మెయింటైన్ చేస్తుండి అమ్ముతున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఇలాగే ఉండాలనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరూ కొద్దిగా బాగుంటారు, రెండింటి వరకు టైం అంటే కొద్దిగా గొప్ప అందరికి సేవ్ అవుతారు, చాలా బాగుంటుందండి. వరలక్ష్మి వ్రతం పండగకి ఈరోజు మాత్రం రెండు గంటల వరకు టైం అవ్వడం మాత్రం చాలా బాగుంది. ఈ గత నాలుగు నెలల నుంచి చాలా ఇబ్బందులుగా ఉన్నాం. పూల చరిక పది అయిపోతుంది, ఒక గంటలో అమ్ముకొని వెళ్ళిపోవాలంటే అవ్వట్లేదు. ఈరోజు మాత్రం మంచి పని చేశారు డిపార్ట్మెంట్ కానీ ఎవరన్నా కానీ. ప్రజలకు కూడా ఏంటంటే వాళ్ళ సెంటిమెంటరీ పండగ, వాళ్ళు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా కుర్రాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పువ్వులు కూడా మెయిన్ ఏంటంటే వచ్చేది బెంగళూరు నుంచి రావాలి, ఇవి ఒక టైంకి రావట్లా. డైలీ మాకు ఈ టైం రెండు గంటల వరకు టైం ఇస్తే మాత్రం మ్యాక్సిమం అందరూ కూడా బాగుంటారు. కుర్రోళ్ళకి పని ఉంది, వాళ్ళందరూ కూడా పండగ రోజుల్లో కనీసం ఇంటికి తీసుకెళ్ళడం డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం దొరికింది. వేరే రోజుల్లో లేదు ఇంతవరకు. ఈరోజు మాత్రం అలా జరిగింది, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా డైలీ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. రేట్లు కూడా వీలుగానే ఉన్నాయి, అన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి పువ్వుల రేట్లు కూడా. ఎందుకంటే అన్ని చోట్ల లాక్డౌన్ ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా పూలు వీలుగానే ఉన్నాయి, పెద్ద రేట్లు ఏం లేవు, అందరూ హ్యాపీగా కొంటున్నారు. పూలు బాగుంది ప్రజెంట్ ఈ టైప్లోనే డైలీ చేస్తే చాలా బాగుంటుంది. లాక్డౌన్లో పదకొండింటి వరకు టైం ఇచ్చారు, అయినా వ్యాపారాలు లేక ఈ మధ్య బాగా డల్ అయిపోయింది. కుట్లద్ది గట్లయిపోయాం, కుర్రోళ్ళ జీతాలు కూడా ఇవ్వలేకపోయాం. ఈరోజు పండగ రోజున కూడా టైము మాకు ఎక్కువగా ఇవ్వలేదు, పదకొండే టైం ఇచ్చారు. ఈ పదకొండు టైంలోని మాకు వ్యాపారం అయితే బాగుంది కానీ టైం లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజుని మేము ఈ నాలుగు నెలలు లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడి కుర్రోళ్ళకి జీతాలు ఇవ్వలేక కుట్లద్దులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాం. గవర్నమెంట్ వారు మాకు కొద్దిగా ఏదైనా చూసి టైం ఇస్తే కొంత వ్యాపారం చేసుకుంటాం కానీ వాటికి ఉంటుంది పచ్చరి కాబట్టి. మేము రైతులకి అడ్వాన్సులు కట్టుకొని తోటల్లోని రైతుల దగ్గర పూలు తీసుకొని అమ్మలేకపోతున్నాం టైం లేక. పూలు కూడా కోసుకొని తెచ్చుకునే టైం కూడా ఉండట్లేదు మాకు. మాకు రైతులు అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, మేము వ్యాపారాలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం, కుర్రోళ్ళ జీతాలు కుట్లద్దులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల మా దయచేసి మాకు ఏమైనా కొద్దిగా అవకాశం ఇస్తే, పచ్చి వ్యాపారం కాబట్టి పూలు ఆగే కాదు, రెండో రోజుకి ఆగవు ఈ పూలు. పచ్చి వ్యాపారం కాబట్టి కొంత టైం ఇచ్చి మాకు చేస్తే బాగుంటుంది, వాళ్ళు దయతలిసి చేస్తారని మేము ఆశిస్తున్నాం. వరలక్ష్మి వ్రతానికి కూడా టైం మాకు ఇవ్వలేదు, మాకు పదకొండింటి వరకే టైం అన్నారు. వ్యాపారం అయితే బాగానే ఉంటుందని, అయితే టైం లేక పూలు మేము అమ్మలేకపోతున్నాం. పూలు బయట నుండి మాకు బెంగళూరు నుండి పూలు రావాలి, తెచ్చేయడానికి రవాణాలో కూడా లేవు.
ఇక్కడ లోకల్ తోటల్లో మేము అడ్వాన్సులు ఇచ్చి కట్టుకొని ఆ డబ్బులు ఆ పూలు కూడా తెచ్చుకోలేకపోతున్నా టైం లేక. టైం కొద్దీ మాకు ఏమైనా పచ్చి వ్యాపారం కాబట్టి 4 గంటల వరకు 5 గంటల వరకు సాయంత్రం టైం ఇస్తే కొద్దిగా వ్యాపారం చేసుకుంటానికి బాగుంటుంది. తోటల్లో నుండి పూలు వచ్చేటప్పటికి 10:11 అయిపోతుంది. 10:11 అయిపోతుంది ఇక టైం అయిపోతుంది. సరుకు మేము 2వ రోజుకేమో అవి డిలే అయిపోతాయి. ఈరోజు వ్యాపారం అంతా లక్ష్మీవ్రతం కాబట్టి బాగానే ఉందండి. కానీ సరుకు తెచ్చుకొని మేము సేల్ చేసుకుంటానికి టైం లేకుండా ఉంది. అది ఒకటే ఇబ్బందిగా ఉంది మాకు. ఈరోజు వ్యాపారం మట్టికి బాగానే ఉందండి. ఈ 4 నెలల వ్యాపారం మాకు చాలా నష్టపోయాం. మేము రైతులకు ఇచ్చిన నష్టపోయాం, వ్యాపార విధంగా నష్టపోయాం, సరుకులు నిలవాక పచ్చి వ్యాపారం కాబట్టి పూలు పాడైపోయి నష్టపోయాం. 4 నెలలు బట్టి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. వరలక్ష్మి వ్రతానికి పోలీసు వారు సహకరించి షాపులు ఓపెన్ చేసుకొని ఇచ్చారండి ఈరోజు. లేకపోతే గాజులు అవి కూడా దొరికే పరిస్థితి కాదు. కరోనా రావడం వల్ల వరలక్ష్మి వ్రతం ఇలా ఉంది. కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం చాలా హుషారుగా చాలా బాగా జరుగుద్దండి. పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అసలు బజారు ఖాళీ లేకుండా ఉందండి. ఈసారి వరలక్ష్మి వ్రతానికి బంగారం రేటు ఎక్కువ ఉందండి. కొనుక్కోవడానికి జనాలు చాలా ఇదిగా ఉన్నారు. బయటికి రావాలంటే కరోనా గురించి భయం. కానీ వరలక్ష్మి వ్రతం మానుకుంటే అందరూ సుఖంగా ఉండాలి కదండి. పూజ చేసుకునేది దేనికండి? వరలక్ష్మి వ్రతం మన అందరం చక్కగా డబ్బుతో అన్నిటితో సంతోషంగా ఉండాలని చేసుకుంటామండి. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం చేసుకునే పరిస్థితి లేదండి అసలు. మామూలుగా అయితే కరోనాకి కానీ గవర్నమెంట్ వారి సహకారంతో పూలు కానీ గాజులు ఫ్యాన్సీ బట్టలు బంగారం వరకు పర్మిషన్ ఇచ్చారండి. అందరూ కొనుక్కొని బాగా పండగ జరుపుకోవాలని గవర్నమెంట్ వారు 1 నుంచి 2 వరకు పర్మిషన్ ఇచ్చారండి. ప్రజలు కూడా తెలుసుకుని బాగానే జనాలు బాగా వచ్చి బాగా కొనుక్కుని సంతోషంగా ఉన్నారండి. జనాలు కూడా అవేర్నెస్ బాగా చేస్తున్నారు. వాళ్ళు మాస్కులు ధరిస్తున్నారు, దూరం పాటించి చక్కగా వచ్చి అన్నీ కొనుక్కుని బాగా వెళ్తున్నారండి. పెళ్ళిళ్ళకి శ్రావణ శుక్రవారానికి గవర్నమెంట్ వారు సహకారం బాగా ఇచ్చారండి. వాళ్ళు చెకింగ్కి వస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారండి, రెండు ఉన్నాయి కాబట్టి బాగున్నారండి అందరూ. వరలక్ష్మి వ్రతానికి సామాన్లు కొనడానికి వచ్చాను. అన్నీ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇది సంవత్సరం అసలు చాలా బాగా చేసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంట్లో చేసుకొని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని ఇంట్లో ఉంటేనే మంచిది. అంతా సేఫ్టీగా ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదనుకున్నాం కానీ లాక్డౌన్ వల్ల, కాకపోతే కొంచెం ఇలా ఎలా చేయడం వల్ల కాస్త సామాన్లు కొనుక్కొని ఇంట్లోనైనా చేసుకోవడానికి వీలుగా మాకు ఇప్పటిదాకా పర్మిషన్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ శ్రావణ మాసం సందర్భంలో ఈ 3 రోజులకి పర్మిషన్ ఇచ్చారు, మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే శ్రావణ మాసం కింద సంవత్సరంలో చాలా బాగుండేది. విధివశాత్తు ఈ లాక్డౌన్ సందర్భంలో వ్యాపారులు అసలు చాలా నష్టపోయి ఉన్నారు. కనీసం శ్రావణ మాసంలో ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇప్పించినందుకు అధికారులకు, మన ప్రీతమ్మ నాయకుడు ఆళ్ళ నాని గారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేట్లు బట్టి తగ్గినట్టేనండి. వ్యాపారాలు బాగా హై పిచ్లో ఉన్నాయి. రేట్లు తగ్గచ్చు, రేట్లు కూడా తగ్గచ్చు అని చెప్పి అభిప్రాయంలో ఉన్నాం మేము. నగరంలో చాలా కాలం తర్వాత వ్యాపారుల మొహంలో ఆనందం వెల్లివిరిసింది.
వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి బక్రీద్ సందర్భంగా వ్యాపారులకు కొంత వెసులుబాటు కల్పించడం వలన బంగారం వెండి వస్త్ర దుకాణాలతో పాటు పూలు పళ్ళ వ్యాపారులకు కొంత ఊరట లభించింది. నాలుగు నెలలుగా పండుగలు శుభకార్యాలకు మొహం వాచి ఉన్న నగరవాసులు శుభప్రదమైన వరలక్ష్మి వ్రతం సందర్భంగా కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేశారు. ప్రభుత్వ అధికారులు కల్పించిన రిలాక్సేషన్ గురించి యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీ కోసం. గవర్నమెంట్ వారు ఈ వరలక్ష్మీదేవి రథం నిమిత్తం మూడు రోజులు పర్మిషన్ ఇచ్చిన చాలా ధన్యవాదాలండి. ఈ మూడు రోజులు కొద్దిగా వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాము. రేటు పెరగడం వలన కొద్దిగా వ్యాపారాలు లేవు, అడిగే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు మూడు రోజులు పర్మిషన్ ఇచ్చిన చాలా ధన్యవాదాలు. ఈ వరలక్ష్మి రథం వలన షాపులు తీసామండి. ఇవాళ రేట్ అది బాగా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పెద్దగా ఏం రావట్లేదు జనం, కొద్దిగా అవసరమైన వాళ్ళు వస్తున్నారు అంతే. ధర పెరిగిందండి, కింద సంవత్సరం బాగుందండి, ఈ సంవత్సరం లేదు. రేట్ పెరిగిపోయి వచ్చేవాళ్ళు కూడా రావట్లే, కరోనా వలన కూడా రావట్లే. మూడు రోజుల వలన మూడు రోజులు మాకు ఇచ్చారు కాబట్టి కొద్దిగా జనం వస్తున్నారండి. అంతే, చిన్న చిన్నవి కొంటున్నారు, పెద్ద ఏం కొంటలేదు. కానీ రేటు పెరిగిపోయింది కదా. అది ఏదో మూడు రోజులు, ఈ మూడు రోజులు గవర్నమెంట్ షాపులు ఇవ్వడం వల్ల చిన్న చిన్న రేపు వరలక్ష్మి వ్రతం వల్ల చిన్న చిన్న కొనుక్కోవాల్సి వస్తున్నాం. సామాన్యంగా మధ్యతరగతి కూడా ఈ 40,000 రూపాయలు కాసు పెట్టి కొనుక్కోవడం కష్టమండి. ఏదో కోవిడ్ వల్ల ఇంత రేటు, ఏదో ఇంట్లో ఆడవాళ్ళు పరిస్థితి, ఏదో పూజ చేసుకోవాలి సెంటిమెంట్గా ఈ మూడు రోజులు అవకాశించారు కాబట్టి గవర్నమెంట్ వారు వారికి ప్రభుత్వానికి ఎలా మనస్ఫూర్తిగా నమస్తే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోయిన సంవత్సరం చాలా రేటు తక్కువ ఉంది, బాగానే ఉంది. 2 రూపాయలు కొనుక్కున్నాం, ఈసారి 1 రూపాయి కూడా ఒకటి కొనుక్కోడు కష్టంగా ఉందండి. ఏంటంటే చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన వంశపారంగా వస్తున్న దాన్ని బట్టి మనం ఇది కొనుక్కోవాలి సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది కాబట్టి కొనుక్కున్నాం. లేకపోతే అదేం లేదు. ఈ టైంలో కూడా ప్రతి రూపాయి 10 రూపాయలు కూడా 100 రూపాయలు లాగా ఉంది. బాగా పరిస్థితి బయట రేట్లు బాగా పెరిగిపోయినాయి. మూడు రోజులు ఇవాళ ఈ శ్రావణ మాసం, రేపు శ్రావణ శుక్రవారం అని ఈ మూడు రోజులకు బంగారు కొట్టాలకు పర్మిషన్ ఇచ్చారమ్మా. సో ఇవాళ రేపు ఎల్లుండా వాళ్ళతో పాటు మేము మమ్మల్ని కూడా, అంటే మమ్మల్ని ఉండమని చెప్పలేదు, సరే మేము కూడా ఉంటున్నాం ఆ టైం 1-2 దాకా. ఈ ఈ సంవత్సరం మటుకు వ్యాపారం లాసేనమ్మా, కాకపోతే ఈ మూడు రోజులు కొద్దిగా జరుగుతుంది తప్ప టోటల్గా వ్యాపారం లాసే. ఈ మూడు రోజులు ఎంత అమ్మేస్తామా, లాస్ అంతా కవర్ అవుద్దా? అవ్వదు కదా. ఏదో కొద్దిగా ఇప్పుడు పనులు జీతాలుగా ఇవి వాటికి వస్తున్నాయి. ఈ లాక్డౌన్ సందర్భంగా చాలా నష్టపోయాం మేమంతా కూడా. అయితే కలెక్టర్ గారు పర్మిషన్ మేరకు ఈ మూడు రోజులు అంటే పండగ నిమిత్తం ఇచ్చారు. అయితే అసలు లేకుండా ఏదో మూడు రోజులు కొద్ది గొప్ప ఏదో అమ్ముకున్నాము. అంటే ఇలా కొద్ది కంటిన్యూ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అదే కింద సంవత్సరం ఈ టైంకి చాలా బాగుండేదండి వ్యాపారం. అయితే ఈసారి ఈ లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. షాపులో గుమ్మస్థలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏమి లేకుండా. అలా మామూలుగా మేము ఇస్తున్నాం కానీ తీసుకున్నాం, మాకు ఏమీ లేదు, ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పటికీ 40 రోజులు మొన్న 3 రోజులు వారం రోజులు ఇచ్చారు, అంతే మళ్ళీ వేస్తారు లాక్డౌన్. మళ్ళీ ఇప్పుడు ఈ 3 రోజులు ఇచ్చారు మాకు. ఇలా కంటిన్యూ ఇలా చేస్తే కొంత వెసులుబాటు ఇస్తే బాగుంటుందని మేమంతా కోరుకుంటున్నాం.
వన్ టౌన్ రెడీమేడ్ వ్యాపారస్తులం మేము. పోయిన సంవత్సరం ఈ టైంకి చాలా అడావుడిగా ఆనందంగా పోలి వ్యాపారం చేసాం. ఈ సంవత్సరం ఫుల్ లాక్డౌన్ వల్ల దగ్గర దగ్గరగా 4 నెలల నుంచి వన్ టౌన్లో మొత్తం మార్కెట్లను బంద్ చేశారు. ఈ 2 రోజులు ఏదో తీసుకోమని చెప్పారు, వరలక్ష్మి రథం అని చెప్పి బకిరోజ్ అని చెప్పి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కొట్లు తీసుకోమని చెప్పారు. కొద్దిగా గొప్ప వాళ్ళు కొద్దిగా వ్యాపారం చేసుకున్నాం. అలాగే మాకు ఇంకా కొంచెం అవకాశం కల్పించి డైలీ 1-2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కొట్లు తీసుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా దయచేసి బతులను అడుగుతున్నాం. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, చాలా కష్టాల్లో ఉన్నాము. వాండర్లు కానీ గుమ్మస్తాలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మేము రోజు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్న డబ్బులతో ఇంటికి వెళ్ళి మేము ఆ ఖర్చులు ఉంటాయి. మాకు దయచేసి మాకు అలాగే 1-3 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాం. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంతద్దులు కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నాము. ఈ ఏదో శ్రావణ మాసం పండుగని మాకు ఇవాళ నుంచి ఇచ్చారు, కానీ యాక్చువల్గా అయితే అసలు బేరమే లేదండి. అలా ఎవరో రావట్లేదు, ఎందుకంటే పొరుగు వాళ్ళకి తెలియదుగా షాపులు తెస్తామని. ఒక నైట్లో ఎక్కడ తెలుతుందండి? అందులో ఈ బొంతుల మీద ఏమో కర్రలే కట్టేశారు. ఎవరు వస్తారండి వండడం? అసలు ఎవరు రావట్లేదండి. అంటే అయితే ఈ 2 రోజులు ఇది ఇచ్చేది మన సోవా నుంచి కొంచెం బేరం ఉండండి, జనాలకు తెలిసిన కొంచెం వచ్చేవాళ్ళండి. మేము డిస్టెన్స్ అది పాటిస్తున్నాము. కరోనా ఇది గురించి అన్నీ కూడా శానిటైజ్ అన్నీ పెట్టుకుని రెడీగా ఉన్నామండి. కానీ కొని వచ్చి కొనేవాళ్ళు ఎవరు లేరండి. చాలా ఇబ్బంది పడుతుంది. ఈ 3 రోజుల రేపు సోమవారం నుంచి కూడా ఏదో ఒక టైమింగ్ ఇచ్చి మమ్మల్ని కొట్టి తీసుకోమంటే ఏదో కొంచెం ఇబ్బంది పడకుండా బతుకుతామండి. అదండి, ఎందుకంటే బాగా ఆర్థికంగా బాగా చిదిగిపోయామండి. ముందు ఇంటద్దులు కరెంటు బిల్లు కూడా కట్టలేకపోతున్నామండి. చాలా పరిస్థితి బాగోలేదు, బాగా ఆర్థికంగా బాగా చిదిగిపోయామండి. అదండి, ఏదో రేపు సోమవారం నుంచి కొంచెం పొద్దున్న 6-7 కానీ 11 వరకు ఇచ్చినా ఏదో అమ్ముకొని ముందు ఇంట్లో జీవన విధానం గడవాలి కదా. ఇంట్లోనే జీవన విధానం సాగించాలి కదండి. కొంచెం అలా ఇస్తే కొంచెం బాగుంటుందండి. అదండి, అది దాని తగ్గట్టే మేము కూడా ఇది కోవిడ్ ప్రబలకుండా కొంచెం శానిటైజర్లు మాస్కులు కట్టుకుని జాగ్రత్తగా దూరం. మాకు వచ్చే బేరలు ఎప్పుడో గంటకో బేర వస్తుందండి. అంతేగాని మాకు ఏదో షోరూముల్లాగా 10 బేరలు ఒకసారి వచ్చేవండి. ఓ బేర వస్తే మళ్ళీ ఇంకో గంటకో బేర వస్తుందండి. అదండి, మనుషులు కూడా ఎక్కువ ఉంటారు మా కొట్లోనే. మా గుమస్తాలు కూడా తక్కువ ఉండే, ఒక్కొక్క కోట్లో ఒకళ్ళు 2 గుమస్తాలు అంతేనండి. సంవత్సరం శ్రావణ శుక్రవారం అంటే వ్యాపారస్తులందరికీ కూడా భోజనానికి వెళ్ళే టైం కూడా ఉండేది కాదు, అంత హడావిడిగా ఉండేది. ఈ సంవత్సరం అసలుకి పండగలు అనేది లేకుండా పోయింది. శ్రావణ శుక్రవారం అనే కాదు, ఏ ఇంతకుముందు జరిగిన పండుగలు కూడా ఏ పండుగలు వ్యాపారాలు లేవు. ఇది ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు ఇవాళ రేపు ఎల్లుండి వ్యాపారస్తుల మీద దయతోటి పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు ఆ కస్టమర్లకు కూడా ఈ విషయం తెలియక చాలామంది బయటికి రావట్లేదు. సంథింగ్ రోజు కంటే కూడా ఏదో మాకు ఈ శ్రావణ శుక్రవారం అని ఉదయం 11 వరకు అయితే మాత్రమే కస్టమర్లు వస్తున్నారు. ఇప్పుడు 2 వరకు తీసాం, అంతా షాప్ అంతా ఖాళీగా ఉంది. కస్టమర్లు అందరూ ఏమనుకుంటున్నారంటే 11 వరకే పర్మిషన్ ఇచ్చారేమో అనుకుంటున్నారు. అండ్ ఇవాళ ఏదో 10 రోజుల తర్వాత ఇవాళ షాప్ తీసినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాము. యాక్చువల్గా పోయిన సంవత్సరం ఈ శ్రావణ మాసం బక్రీద్ సందర్భంగా అయితే వ్యాపారాలు చాలా బాగుండేవి, కానీ ఈ సంవత్సరం లాక్డౌన్ వల్ల వ్యాపారాలు మొత్తం చాలా చిదిగిపోయినట్టు అయిపోయినాయి.
అంటే ఈవెన్ మేమనే కాదు మా తోటి గుమస్తాలు కూడా మా తోటి పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా. ఏదైనప్పటికీ ఈ మూడు రోజులు కలెక్టర్ గారు మా బట్టల వ్యాపారస్తులందరూ దయించి ఈ మూడు రోజులు వెలిసిబాటు కల్పించడం మాకు బట్టల వ్యాపారస్తులకి కొంచెం ఊరటగా అనిపిస్తుంది. ఈ లాక్డౌన్ ఇలాగే కొనసాగితే మరి ఇంకా మిగతా వ్యాపారాలు అన్నీ కూడా కొంచెం నష్టపోయే ప్రభావం ఉంది. సో దీని మీద కలెక్టర్ గారు ఏమైనా కొంచెం స్పందించి ఈ లాక్డౌన్ సమయాన్ని కొంచెం మాకు కుదించి ఇది వరకులాగా 6-11 ఆ టైం ఇచ్చినా కూడా మేము సంతోషంగా ఫీల్ అవుతాము. ఈ శ్రావణ మాసం సందర్భంగా చూడండి యాక్చువల్గా షాప్ అయితే ఇదివరకు మాకు ఈ రోజుల్లో వచ్చేటప్పటికైతే షాపు అసలు ఖాళీ ఉండేది కాదు. అలాంటిది ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు కూడా కొంచెం కొనుక్కోవడానికి కూడా వెనకబడుతున్నారు. సో ఏదైనప్పటికీ ఈ మూడు రోజులు మాకు విలుసుబాటు కల్పించినందుకే చాలా ధన్యవాదాలు అండి కలెక్టర్ గారికి. దీనికి మేము చాలా హర్షించే విషయం ఇది మటుకు మాకు.